ఓం శాంతి. మురళీ డేట్ 22/3/2015. అవ్యక్త బాప్దాదా రివైజ్ కోర్స్ 14/11/79. మురళీ టైటిల్ బ్రాహ్మణ జీవితం యొక్క లక్షణం సదా సంతోషంతో కూడిన మెరుపు. ఈరోజు బాప్దాదా పిల్లలందరి అంతిమ స్థితిని అనగా వికర్మజీత స్థితిని వికల్పాలు మరియు వ్యర్థ సంకల్పాల నుండి ముక్త స్థితిని చూస్తున్నారు. ఈ అంతిమ స్థితికి చేరుకునేందుకు పురుషార్థమైతే అందరూ చేస్తున్నారు, కాని పురుషార్థం చేసే పిల్లలలో రెండు రకాల వారిని చూశారు. మొదటి రకం పిల్లలు, వీరు పురుషార్థం చేస్తూనే పురుషార్థపు ప్రాలబ్ధమును అనగా ప్రాప్తిని తోడు తోడుగా అనుభవం చేస్తూ నడుస్తున్నారు. రెండవ రకం వారు, వీరు కేవలం పురుషార్థం చెయ్యటంలోనే ఉన్నారు. శ్రమ ఎక్కువ, ప్రాప్తి అనుభవం తక్కువగా ఉంటుంది, కనుక నడుస్తూ నడుస్తూ అలసిపోతారు కూడా. యథార్థ పురుషార్థీలు ఎప్పుడూ అలసటను అనుభవం చెయ్యరు. కారణం, ఇరువురి పురుషార్థంలో కేవలం ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవటంలో అంతరమున్నది. దీని వలన ఒకరు శ్రమ చెయ్యటంలో ఉంటే మరొకరు ప్రేమలో అమితానందాన్ని పొందుతూ ఉంటారు. ఏ సంకల్పంలో అంతరం ఉంటుంది అది తెలుసా? చిన్న తేడా. ఒకరేమనుకుంటారంటే, మేము స్వయం నడుస్తున్నాము, నడవవలసి వస్తుంది, ఎదుర్కోవలసి వస్తుంది. మరియు రెండవ వారు, వీరు సంకల్పాలలో కూడా సరెండర్ గా ఉంటారు, కనుక వీరు స్నేహ పాదంతో నడుస్తారు. అందువలన ఇందులో అలసట ఉండదు. స్నేహ ఒడి లెక్క ఉయ్యాలలో సర్వప్రాప్తుల అనుభూతి ఉన్న కారణంగా వారు నడవరు, కాని ఎగురుతూ ఉంటారు. సదా సంతోషంలో, ఆంతరిక సుఖంలో సర్వశక్తులతో ఎగురుతూ ఉంటారు. ఈ రెండు రకాలైన వారిలో నేనెవరిని అని ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సంగమయుగ బ్రాహ్మణ పిల్లలు ప్రతి అడుగులో స్నేహ ఒడిలోనే జీవిస్తారు, నడుస్తారు. బ్రాహ్మణ జీవితం లక్ష్యం సదా సంతోషం యొక్క మెరుపు, ప్రత్యక్ష రూపంలో కనిపిస్తూ ఉంటుంది. సంతోషం లేదంటే బ్రాహ్మణ జీవితం కూడా లేదు. ఈ సంగమ యుగం పురుషార్థి జీవితమునకు చెందింది, మరియు భవిష్యత్ జన్మ ప్రాలబ్ధపు జన్మ అని చాలా మంది పిల్లలు భావిస్తారు. ఒక్కటి ఇవ్వండి మరియు లక్ష్యం తీసుకోండి అన్న బాప్దాదా వాగ్దానం ఏదైతే ఉందో అది భవిష్యత్తు కొరకు అని వారు భావిస్తారు, కాని అలా కాదు. ఈ వాగ్దానం సంగమ యుగముదే. ఈ సమయంలో ఏ విధంగా సర్వశ్రేష్ఠ సమయం, సర్వశ్రేష్ఠ జన్మ, సర్వశ్రేష్ఠ టైటిల్స్ ఉన్నాయో అలా సర్వ ప్రాప్తుల అనుభవం, అన్ని ప్రతిజ్ఞల ప్రాప్తి ఈ సమయంలోనే ఉంటాయి. భవిష్యత్తులో అయితే ఉండనే ఉంటాయి, కాని భవిష్యత్తు కంటే వర్తమానం శ్రేష్టమైనది. ఈ సమయంలోనే పిల్లలు ఒక్క అడుగు వేస్తారు అనగా, బాబా మేము మీ వారిమి అని పిల్లలు ఒక్క సంకల్పం చేస్తే అందుకు రిటర్న్ గా, బాబా ప్రతి సంకల్పము, మాట మరియు కర్మలో నేను మీ వాడిని అంటే బాబా మీ వారు అని అనుభవం చేయిస్తారు. ఒక్క సంకల్పానికే రిటర్న్ గా మొత్తం సంగమయుగ జీవితమంతా బాబా మీవారిగా అయిపోతారు. ఒక్కటికి కేవలం లక్ష రెట్లే లభించదు. ఎప్పుడు కావాలంటే, ఎలా కావాలంటే, ఏది కావాలంటే అలా బాబా సేవకుని రూపంలో బంధింపబడి ఉన్నారు. కనుక ఒక్కటికి లక్ష రెట్లేంటి, ఇంకా లెక్క లేనన్ని సార్లుగా రిటర్న్ దొరుకుతుంది. నడుస్తూ నడుస్తూ వర్తమాన సమయపు మహత్వాన్ని మర్చిపోతుంటారు.
ఈ సంగమ యుగానికి ఏ వరదాన ఉన్నది? స్వయం వరదాతయే మీవారు. వరదాతనే మీవారిగా అయిపోయినప్పుడు ఇంకేం కావాలి? బీజం మీ చేతిలో ఉంది. ఈ బీజం ద్వారా ఏది కావాలి అంటే అది క్షణ కాలంలో తీసుకోగలరు. కేవలం సంకల్పం చేసే విషయమే. శక్తి కావాలి, సుఖం కావాలి, ఆనందం కావాలి, అన్నీ మీ కోసం జీ హాజిర్. ఎందుకంటే భగవంతుడే మీవారు. స్థూలమైన సేవాదారి పిలవటంతోనే ఏ విధంగా హాజరైపోతారో అలా ఈ సర్వ ప్రాప్తులు సంకల్పం ద్వారా హాజరైపోతాయి. కాని భగవంతుడు మీవారైనప్పుడే ఇవన్నీ హాజరవుతాయి. బీజం మీదైనప్పుడు ఈ ఫలాలన్నీ మీవే. కాని పిల్లలు నడుస్తూ నడుస్తూ ఏం చేస్తారు? చేతిలోకి రెండు లడ్డూలను తీసుకోవటానికి ప్రయత్నిస్తారు. తీసుకునేందుకు తయారైపోతారు. కాని వదలాల్సిన వాటిని కూడా తీసుకుంటారు, తీసేసుకుంటారు. కనుక విస్తారంలోకి వెళ్లటం మూలంగా సారాన్ని వదిలేస్తారు, మధ్యలో నుండి జారిపోతారు. కాని ఆ సంగతి తెలియని కారణంగా మళ్లీ ఖాళీగా అయిపోతారు. నింపుకునేందుకు మళ్లీ కష్టపడతారు. బీజం తొలగిపోయిన కారణంగా ప్రత్యక్ష ఫల ప్రాప్తి ఉండదు. కనుక అలసిపోతారు. భవిష్యత్తుపై ధైర్యమును పెట్టి స్వయాన్ని నడిపిస్తూ ఉంటారు. ప్రత్యక్ష ఫలితానికి బదులుగా భవిష్యత్తు ఫలముపై ఆశావాదులుగా అయ్యి నడుస్తారు. కనుక సంతోషం మెరుపు సదా కనిపించదు. కష్టరేఖలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ప్రాప్తి రేఖలు తక్కువగా కనిపిస్తాయి. త్యాగ అనుభవం ఎక్కువగా ఉంటుంది, కాని భాగ్య అనుభవం తక్కువగా ఉంటుంది. మరిప్పుడు ఏం చెయ్యాలి? వర్తమాన సమయంలో మీ సంపర్కంలోకి ఎవరైతే వస్తూ ఉంటారో వారు కూడా సమయం వచ్చినప్పుడల్లా మీరు చేసే త్యాగం చాలా పెద్దది అని మీతో అంటుంటారు. కాని వారే ఇప్పుడు మీ భాగ్యం చాలా గొప్పది అని అనాలి. వారికి మీ త్యాగం కనిపిస్తుంది, కాని ఇప్పటి వరకు మీ భాగ్యం కనిపించటం లేదు. ఇప్పుడు భాగ్యం గుప్తంగా ఉంది. త్యాగ మహిమనైతే చాలా చేస్తారు. భాగ్య మహిమను కొంచెం చేసినా కాని క్షణ కాలంలో స్వయం యొక్క భాగ్యం కూడా తెరుచుకుంటుంది. త్యాగాన్ని చూసి ఆలోచనలో పడిపోతుంటారు. భాగ్యాన్ని చూసి స్వయం కూడా భాగ్యవంతులుగా అయిపోతారు. ఏ మార్పు చేసుకోవాలో ఇప్పుడు అర్థమయ్యిందా? కష్టపడటం నుండి బయటపడి స్నేహపు ప్రేమ ఒడిలోకి రండి. నడుస్తూనే ఉన్నాము, ఇది కరెక్ట్ కాదు. నడిపిస్తూ ఉన్నారు, లైట్ ఆగిపోయింది. పిల్లలు అంధకారంలో ఉంటారు, కనుక పిల్లలు ఇటువంటి అంధకార ప్రపంచంలో ఉంటారు అని బాబాకు కూడా అనుభవం ఉండాలి కదా. ఇది ప్రాక్టికల్ అనుభవం అవుతుంది. అచ్చా, ఏం చెయ్యాలో ఇప్పుడు అర్థమయ్యిందా? భవిష్య ఫలమును తినటం కంటే ముందే ప్రత్యక్ష ఫలం తినండి. బుద్ధిలో సదా హజూర్ను హాజరుగా చేసుకున్నట్లయితే బుద్ధిలో సదా భగవంతుణ్ణి సన్ముఖంగా ఉంచుకున్నట్లయితే సర్వ ప్రాప్తులు కూడా సదా మీ ముందు ఉంటాయి. ఒక్కవేళ భగవంతుడు మన ముందు ఉన్నట్లయితే ప్రాప్తులన్నీ అయస్కాంతం వలె వాటికవే ఆకర్షితమవుతూ వచ్చేస్తాయి. అర్థమైందా? పిల్లల కష్టాన్ని చూస్తే బాప్దాదా సహించలేరు. మీరు ఇటువంటి శ్రేష్ఠ ఆత్మలు. డైరెక్ట్ గా బీజం నుండి వెలువడిన కాండ స్వరూప పిల్లలు. ఇటువంటి శ్రేష్టమైన పిల్లలు సర్వ సహజ ప్రాప్తుల అనుభవీలుగా అవ్వాలి. అచ్చ, ఇలా సర్వ సహజ ప్రాప్తివంతులు
సదా సాగరని సమానంగా అన్నింటిలో సంపన్నులు సదా బీజమును తోడుగా ఉంచుకునేవారు బీజరూప స్థితిలో స్థితులై ఉండేవారు విక్రమ జీతులు వికల్ప జీతులుగా ఉంటూ లక్ష్యమును చేరేవారు సదా నిశ్చయ బుద్ధి కలవారిగా మరియు నిశ్చింతంగా ఉండే పిల్లలకు బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే పార్టీలతో అవ్యక్త బాప్ దాదా మధుర మిలనం నేపాల్ పార్టీతో అందరూ చాలా దూర దూరం నుండి స్నేహ ఆధారంతో ఆకర్షించబడి వచ్చారు పిల్లలు ఏ విధంగా స్నేహ దారంలో బంధింపబడి తమ ఇంటికి చేరుకున్నారో అలా బాబా కూడా ఇంతమంది పిల్లల స్నేహానికి రెస్పాన్స్ ఇస్తున్నారు స్నేహానికి రెస్పాన్స్ ఇవ్వటము అంటే ఏంటి సదా అలసిపోనివారు సదా సఫలత మూర్తభవ ఇదే స్నేహానికి రెస్పాన్స్ ఎప్పుడైనా మాయ వచ్చినట్లయితే ఈ స్థానము ఈ రోజులు ఈ క్షణాలు ఈ బాబా వరదానాన్ని గుర్తు ఉంచుకున్నట్లయితే వరదానం ఉండటం వలన మాయ మూర్ఛితమైపోతుంది మీ దేశంలో కూడా ఇటువంటి జంత్ర మంత్రాలు చాలా చేస్తారు కదా మరి మీరు కూడా ఈ జంత్ర మంత్రము ద్వారా మాయను మూర్ఛితం చేసేసేయాలి పిల్లలు జన్మించినప్పుడు బాబా వారికి ఏ వరదానాన్ని ఇచ్చారు అమరనాథుడైన బాబా యొక్క మొదటి వరదానం పిల్లలు అమర భవ మీరందరూ అమరనాథుని కథ వినేవారే కదా మా అందరి స్మృతి చిహ్నాలు ఇప్పటి వరకు నడుస్తూ ఉన్నాయి అన్న సంతోషం ఉంటుందా కల్పపూర్వం స్మృతి చిహ్నం ఇప్పుడు కూడా చూస్తున్నారు అమర్నాథులో మీ స్మృతి చిహ్నమే ఉంది పిల్లలు ప్రతి ఒక్కరిని ఎంతగా మహిమ చెయ్యాలి ద్వాపరం నుండి మీరందరూ ఎంతగా బాబా మహిమను చేశారో అంతగా ఇప్పుడు బాబా పిల్లల మహిమను గానం చేస్తారు ప్రతిరోజు కొత్త కొత్త టైటిల్స్ ని ఇస్తుంటారు కనుక మహిమ చేస్తున్నట్లే కదా చాలా చాలా అదృష్టవంతులు ఏ మాటలనైతే ప్రపంచంలోని వారు తిరస్కరించారో అటువంటి వారిని బాబా ఠాకూర్లుగా తయారు చేశారు కనుక మాటలకు చాలా సంతోషం ఉండాలి సంతోషంగా నడవటం వలన అలసట యొక్క ఫీలింగ్ ఉండదు బ్రాహ్మణ పిల్లల ప్రతి ఒక్కరి ఇంట్లో బాబా స్మృతి చిహ్నం తప్పకుండా ఉండాలి ప్రతి ఇంట్లో రాజు రాణుల ఫోటోలను పెట్టుకుంటారు కదా మరి బ్రాహ్మణుల ఇంట్లో ఇటువంటి విశేషమైన స్మృతి చిహ్నం ఉండాలి ఎవరు వచ్చినా వారికి బాబా పరిచయాన్ని ఇస్తూ ఉండండి అచ్చా అస్సాం పార్టీతో అస్సాం వాళ్లైతే చాలా పెద్ద ఆసాములుగా ఉంటారు పెద్ద మనుషులను పెద్ద ఆసాములు అని అంటారు మరి మీరు చాలా పెద్దవారు పెద్ద ఆసాములు ఎవరెవరు చాలా పెద్దవాళ్లు అని వాళ్లు పత్రికల్లో వేస్తూ ఉంటారు మీరైతే జన్మ జన్మాంతరాలు పూజ్యులుగా అవుతారు వాళ్లైతే ఈరోజు హూ ఈజ్ హూ లిస్టులో ఉంటారు రేపు సాధారణ ప్రజల లిస్టులో ఉంటారు కానీ మీరు సదా ఈ లిస్టులో ఉంటారు సదా పూజ్యులు అర్ధకల్పం చైతన్యంలో పూజ్య రూపంలో ఉన్నారు అర్ధకల్పం జడ చిత్రాల రూపంలో పూజింపబడతారు కనుక మొత్తం కల్పం అంతా హూ ఈజ్ హూలుగా ఉన్నారు మేము చాలా పెద్దవారిమి అన్న అటువంటి నష ఉంటుందా ఏ విధమైన సమస్య అయినా మిమ్మల్ని బలహీనురుగా బలహీనంగా అయితే చెయ్యటం లేదు కదా మహావీరులేనా కల్పపూర్వం పిల్లలు ఎలా తమ భాగ్యాన్ని తీసుకుంటున్నారు అన్నది చూసి బాప్దాదా కూడా సంతోషిస్తారు కల్ప కల్పం అదృష్టవంతులు ఇంతటి అదృష్టం ఎప్పుడూ ఎవరికీ తయారవ్వనే తయారవ్వదు కనుక ఈ నష మరియు సంతోషం నిరంతరం ఉండాలి బీహార్ గ్రూప్ తో
సదా బహార్ అంటే ఆనందంలో ఉండే బీహార్. మేము పైనుండి కిందకు అవతరించాము, సాకార సృష్టిలోకి సేవ కొరకొచ్చాము అని ఇలా ఎల్లప్పుడూ అనుభవం చేస్తారా? ఎవరైతే అవతరించారో వారికి ఏం గుర్తుంటుంది? ఏ కర్తవ్యం కొరకైతే అవతరించామో ఆ కర్తవ్యమే గుర్తుంటుంది. ఏదో ఏదో మహాకర్తవ్యమును ఆచరించేందుకు అవతార మూర్తులు అవతరిస్తారు. మరి మీరు కూడా ఎందుకోసం అవతరించారు? విశ్వ పరివర్తన కర్తవ్యం కొరకు. మరి ఎప్పుడూ ఇది గుర్తుంటుందా? ఎక్కడ ఉన్నా కానీ మీ ముఖ్యమైన కర్తవ్యం విశ్వ పరివర్తన. ఏ వ్యాపారం చేస్తున్నా, ఇంటి పని చేస్తున్నా ఏది గుర్తుండాలి? పరివారమా లేక పరివర్తననా? పరివారంలో ఉన్నా కానీ ఏ లక్ష్యంతో ఉంటారు? వీరిని కూడా పరివర్తన చెయ్యాలి అన్న ఈ లక్ష్యమే ఉంటుంది కదా. గృహస్థులుగా కాకుండా సేవాదారులుగా అయ్యి ఉంటారు. సేవాదారులకు సేవయే గుర్తుంటుంది, మిగిలిన అన్ని పనులు నిమిత్తం మాత్రం. అసలైన కార్యం విశ్వ పరివర్తన. ఎవరైతే మొదటగా స్వ పరివర్తనను చేసుకుంటారో వారే విశ్వ పరివర్తనను చెయ్యగలరు. మొదట స్వయమును ఉదాహరణగా చేసుకోవలసి ఉంటుంది, తర్వాత మిమ్మల్ని చూసి అందరూ చెయ్యటం మొదలు పెడతారు. మరి స్వ పరివర్తనను చేసుకున్నారు కదా, స్వ పరివర్తనను చేసుకున్నారు కదా. మిగిలిన ఈ కొద్దిపాటి సమయం ఏదైతే ఉందో అది ఎందుకొరకు ఉంది? సేవ కొరకు. ఇతరుల సేవను చేస్తున్నప్పుడు అందులోనే స్వసేవ కూడా జరిగిపోతుంది. అవతార మూర్తిని ఇది గుర్తు ఉన్నట్లయితే ఎటువంటి స్మృతి ఉంటుందో అటువంటి కర్మనే జరుగుతుంది. మరి బీహార్ పిల్లలు వసంత ఋతువును తీసుకొని వస్తారు. ఈ రోజుల్లో దేశ పరిస్థితి ఎలా ఉంది? ఒకచోట నీరు లేక ఎండిపోయి ఉంటే ఇంకొక చోట చాలా నీళ్లు ఉంటాయి. కానీ మీరేం చేస్తారు? తదా వసంతాన్ని తీసుకువస్తారు. మీ ఈ కర్తవ్యాన్ని చూసి అందరూ మీకు ఆశీర్వాదాలనిస్తారు, అందరూ నమస్కరించేందుకు వస్తారు. ఇప్పుడైతే కొంతమంది మిమ్మల్ని నిందిస్తూ కూడా ఉంటారు, ఎందుకంటే గుప్తంగా ఉన్నారు కదా. ప్రత్యక్షమైపోయినప్పుడు వారికి వారే నమస్కరించేందుకు వస్తారు. ప్రత్యక్షమైనప్పుడు వారికి వారే నమస్కరించేందుకు వస్తారు. ఎంతగా తిడతారో అంతగా పూలను వేస్తారు. ఒక్కసారి తిట్టినందుకు బదులుగా ఎన్నిసార్లు పూల మాలలను వెయ్యవలసి వస్తుంది? ఏ విధంగా బాబా చాలా నిందలు తిన్నారు. అలాగే పూజ కూడా అంతగానే ఉంటుంది కదా. అలా ఎవరు ఎంతగా నిందలు తింటారో అంత పెద్ద పూజ్యులుగా అవుతారు. కనుక గాబరా చెందవద్దు. మాలలు తయారవుతూ ఉన్నాయి బెంగాల్ కలకత్తా గ్రూప్ తో. కలకత్తా వారు ఏ ప్లాన్ ని తయారు చేస్తున్నారు? మేళాలనైతే చాలా చేశారు, ఇప్పుడు ఏమి ఆలోచించారు? ఇప్పుడు ప్రతి సంవత్సరం ఏదైనా ఒక కొత్త ప్లాన్ ని తయారు చెయ్యాలి. కలకత్తా భక్తి మార్గంలో కూడా ప్రసిద్ధి చెందింది. బలులను ఇవ్వటం అక్కడి విశేషం. ఏ విధంగా భక్తి మార్గంలోని బలి ప్రసిద్ధమైనదో అలా జ్ఞానంలో మహాబలిని ఇచ్చేవారు ఎక్కువగా ఉన్నారు కదా. ఒక్కవైపేమో భక్తి ఫోర్స్, మరొక వైపు జ్ఞాన ఫోర్స్. మేళాలతో పాటుగా ఇప్పుడు మరేదైనా విధిని కనుక్కోండి, ఎంత పెద్ద కలకత్తానో అంత పెద్ద శబ్దం ఉండాలి. ప్రారంభపు స్థానం కనుక ఇంకా ఏదైనా ఉన్నతమైన ధ్వనిని వ్యాపింప చెయ్యండి. అచ్చా, ప్రతిరోజు మీ చెక్కింగ్ ను చేసుకుంటూ తీవ్ర గతిని ప్రాప్తి చేసుకుంటున్నారా? సంగమ యుగంలోనే ఎక్కే కళకు అవకాశం ఉంది. ప్రతిరోజు మీ చెక్కింగ్ ను చేసుకోండి. ఏదో నడుస్తున్నాము,
కేవలం ఇలా ఉండటం కాదు ఏ గతితో నడుస్తున్నారు ప్రతి అడుగులో పద్మాల సంపాదనను జమ చేసుకుంటూ పద్మాపతి భాగ్యవంతులుగా అవ్వండి సాధారణ చెక్కింగ్ కాదు ఇప్పుడు సూక్ష్మ చెక్కింగ్ అవసరం ఈ మరజీవ జన్మ ఉన్నదే ప్రత్యక్ష ఫలాన్ని తినేందుకు చెయ్యటము మరియు వెంటనే ప్రాప్తి జరగటం ఇప్పుడు కష్టపడవలసిన అవసరం లేదు ఇది ఫలాన్ని తినే సమయం అతీంద్రియ సుఖపు జీవితంలో ఉండే సమయం మరి అతీంద్రియ సుఖం ఉయ్యాలలో సదా ఊగేవారే కదా ఎవరైతే ఇప్పుడు సదా ఈ ఉయ్యాలలో ఊగుతారో వారే శ్రీకృష్ణుడితో పాటు ఉయ్యాలలూగుతారు అటువంటి పురుషార్థం ఉంది కదా ఇటువంటి వారినే తీవ్ర పురుషార్థీలు అని అంటారు తమిళనాడు గ్రూప్ సంగమ యుగంలో బాబా ద్వారా ఏ ఖజానాలైతే లభించాయో ఆ అన్ని ఖజానాలను నిండుగా జమ చేసుకున్నారా మాయ ఈ ఖజానాలనైతే దోచుకోవటం లేదు కదా డబల్ లాక్ వేసుకోండి అని మొదట కూడా వినిపించాము ఒక్కటేమో బాబా స్మృతి రెండవది సేవ ఈ రెండు తాళాలు వెయ్యటం ద్వారా ఎప్పుడూ మాయ ఖజానాను దోచుకోలేదు సదా నిండుగా ఉంటారు అమృత వేళ స్వయానికి మాస్టర్ సర్వశక్తివంతుడిని అన్న తిలకమును పెట్టుకోండి మొత్తం రోజంతా తిలకదారులుగా ఉండటం ద్వారా ఎప్పుడూ మాయ ఎదిరించదు తిలకం మీ విజయానికి గుర్తు అమృత వేళ వరదానాల సమయం అమృత వేళకు ఎంతగా మహత్వాన్ని ఉంచుతారో అంత గొప్పవారుగా అవుతారు అచ్చ వరదాన శ్రీమతం ద్వారా మన్మతము మరియు జనమతము యొక్క కల్తీని సమాప్తం చేసే సత్యమైన స్వకళ్యాణి భవ బాబా పిల్లలకు అన్ని ఖజానాలను స్వకళ్యాణం మరియు విశ్వ కళ్యాణం కొరకిచ్చారు కాని వాటిని వ్యర్థం వైపుకు ఉపయోగించటం అకళ్యాణ కార్యంలో ఉపయోగించటం శ్రీమతంలో మన్మతం మరియు జనమతం యొక్క కల్తీని కలపటం ఇది వారికి చెందిన దానిని తమదిగా భావించటం ఇప్పుడు ఈ మోసమును మరియు కల్తీని సమాప్తం చేసి ఆత్మికతను మరియు దయను ధారణ చెయ్యండి స్వయం పట్ల మరియు సర్వుల పట్ల దయ చూపించి స్వకళ్యాణులుగా అవ్వండి స్వయమును చూడండి మరియు బాబాని చూడండి ఇతరులను చూడకండి స్లోగన్ ఎవరైతే ఎక్కడ ఆకర్షితులవ్వరో వారే సదా హర్షితులుగా ఉండగలుగుతారు ఈరోజటి హోంవర్క్ ఇప్పుడు ఏకాగ్రతను దృఢ సంకల్ప రూపంలో తీసుకునే గ్రూపు తయారు కావాలి వీరు సాగరం లోపలకు వెళ్లి అనుభవాలనే వజ్రాలు ముత్యాలు తీసుకుని రావాలి అలలపై ఆడుకునే అనుభవమైతే చేశారు ఇప్పుడు లోపలకు సాగర గర్భంలోకి వెళ్ళండి అమూల్య ఖజానాలు లోపలనే లభిస్తాయి వీటి వలన ఆటోమేటిక్ గానే అన్ని విషయాల నుండి దూరమైపోతారు ఓం శాంతి